అదృష్టం, కష్టపడ్డా, పని చేసినా సక్సెస్ అయినా, కాలేజీలు పెట్టినా, సంస్థలు పెట్టినా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపించినా, చిట్ ఫండ్స్ నడిపించినా, స్కూళ్ళు పెట్టినా, కాయా కష్టం చేసినా, ఈ డైలాగ్లన్నీ ఎవల్వో ఎరకే కదా. ఔ మంత్రి మల్లారెడ్డి సారియే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ వార్త సుతా సార్దే కాబట్టి. ఇంటోళ్ళు లీడర్లను ఎంటేసుకొని యాదాద్రి నరసన్న దర్శన అనుకొచ్చిండు మంత్రి మల్లన్న. స్వామివారి పండుగ కుత్త చేతులతోని పోతే ఎట్లా అని గా లీడర్ అయ్యతోని 11 లక్షల చందా ఇప్పిచ్చిండు. ఆగో నోట్ల కట్టలు మిషన్ తోటే ఇస్తుండ్రు, చేతులతో లెక్క పెడితే ఆలస్యమైతుందని. విమాన గోపురానికి బంగారం తాపెట్టేందుకు ఖర్చు పెడతారట ఈ పైకం. ఇంతకు దేవుణ్ణి సార్ ఎమ్మొక్కుకుండో, ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కేసులకెళ్లి డబ్బున బయటపడాలనో, ఈ ఎలక్షన్ల సుతం ఎమ్మెల్యేగా గెలిచాలనో, ఇంకో 4 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలనో అనుకుంటుండ్రులే. కాని కాదు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 2024 లో రావాలి, మా సీఎం కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని మొక్కొచ్చినా గదన్నట్టు. ఎంట తిరిగే లీడర్ తోటి 11 లక్షల చందా ఇప్పించిన ఆయన గురించి కాకుండా ఈయన గురించి కాకుండా పెద్దసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని నరసన్నకు మొక్కిండంటే మంత్రి మల్లన్న భక్తికి జేజేలు బలకాల్సిందేపో.